మోసగాళ్లు కొత్త పంతా ఎంచుకున్నారు. ఇప్పటి వరకు బహుమతుల పేరుతో ఫోన్లో ఓటీపీ నెంబర్లతో మోసం చేసిన కీటుగాళ్లు ఇప్పుడు ఏకంగా గ్రామాల్లోకే వస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటూ నమ్మించి జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మండలం నమిలిగొండలో జనం అకౌంట్లో డబ్బులు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నమిలిగొండ గ్రామం జనగామ జిల్లాలో కలవడంతో జిల్లా పేరును ఆధార్ కార్డులో మారుస్తున్నామని కొందరు గ్రామ సర్పంచ్ కు చెప్పారు. దీంతో వారిని నమ్మిన సర్పంచ్ గ్రామంలో చాటింపు వేయించాడు. ఆధార్ అప్డేట్ చేయడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీ అకౌంట్లలో డబ్బులు వేస్తారని నమ్మించి వరుసగా 4 రోజులు ప్రజల నుంచి ఆధార్ నెంబర్లు వారి వేలిముద్రలు సేకరించారు. అందరి నెంబర్లు తీసుకున్న హ్యాకర్లు అకౌంట్లలోని డబ్బులు కాజేశారు. ఒకసారి వేలిముద్ర వేసిన వారి ఖాతా నుంచి 600, 2 సార్లు వేలిముద్రలు వేసిన వారి నుంచి 1200 రూపాయలు కట్ అయ్యాయి. అయితే ఖాతాలో డబ్బులు డ్రా అయినట్లు గమనించిన ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. మళ్లీ అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవుతాయేమోనని భయపడుతున్నారు. పోలీసులు ఆ కేటుగాళ్ల కోసం ఎంక్వైరీ మొదలుపెట్టారు. స్వామి డబ్బు సాటిమీలు చేసాడు. ఆధార్ కార్డులు గిధార్ కార్డులు పట్టుకొని రావాలి, టమ్ము పెట్టాలన్నట సంగతి ఏందని డబ్బు సాటిమీలు చేస్తే అందరం కలిసి వచ్చినాం సార్. ఓ గొర్రె పోయినా ఓ గొర్రె బయలుపడ్డట్టు ఇక టమ్బాడ ఇట పెడితేనే పైసలు వస్తాడా లేకపోతే రావడా సంగతి ఏంటంటే ఆధార్ కార్డు మా సీదర్ ఉండి సర్పంచ్ ఉప్పల్ స్వామి సీదర్ ఉండి సీదర్ ఏం సంగతి అంటే టమ్ము పెట్టాలి కంపల్సరీ అని చెప్పిండు. వార్డు నెంబర్ సీదర్ ఉండి ఏం రా ఏం సంగతి అంటే అన్న అట్లా కాదు మన జనగామ డిస్ట్రిక్ట్ మారుతుంది ఇది సంగతి అని పెట్టాలన్న అని చెప్పిండు. పెట్టాం సార్, డబ్బు పెట్టాక మేము పూజ చేసుకుంటే బతకటోని నా భార్య ఒకసారి రాకపోతే ఇంకోసారి పెట్టించింది. మా భార్య మహిళా సంఘం లీడర్ 1200 రూపాయలు కట్ అయినాయి సార్. పోయి చూడంగానే దొరబాబు లెక్క వచ్చిండు, దొంగ లెక్క ఎత్తుకుపోయాడు సార్. దొరబాబు లెక్క వచ్చిండు రాజసింహాసనం మీద కూర్చున్న పెట్టిండు, సింహాసనం మీద కూర్చున్న పెట్టి మొత్తం డబ్బులు మొత్తం ఊరు మొత్తం కట్టాలి పంపించింది సార్. ఆ డబ్బులు మాకు సర్పంచ్ ఇస్తారా మాకు ఎవరు ఇస్తారు అనేది ఇంతవరకు మాకు రిజల్ట్ లేదు సార్. మా జీవితంలో వాళ్ళ చేతులు ఉన్నది ఇప్పుడు సత్యలాగా మరి ఎట్లా మా బతుకులు.